15 రోజుల రిమాండ్కి తరలించారు కేజ్రీవాల్ని. ఒక సీఎం స్థాయి వ్యక్తి రిమాండ్కి పంపటాన్ని ఏ విధంగా చూస్తారు? సీఎం స్థాయి వ్యక్తి, పిఎం స్థాయి వ్యక్తి అని మనం మాట్లాడుకోలేము, కానీ ఒక నేరారోపణను ఎదుర్కొనే వ్యక్తి ఎవరైనా సరే మన రాజ్యాంగం ప్రకారం నువ్వు సీఎంకా పిఎంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానీ ఎవరొద్దన్నారు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, అంటే ఏదో ఒక ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు, అదో చాలా తీవ్రమైన కేసు అనుకుంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియరీ రిమాండ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రెండవది, పోనీ ఆ కేసులో అప్పటి వరకు నిన్నే ఏదైనా అరెస్ట్ చేశారంటే ఇది కుట్రపూరితము, కక్ష రాజకీయము, కావాలని చేశారు, నువ్వు వంద మాట్లాడవచ్చు. ఆల్రెడీ 2-3 ఏళ్ళుగా కొనసాగుతుంది ఈ కేసు. మహామహులు మహామహులు మహామహామహులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. సాధారణ వ్యక్తులు ఎవరూ లేరు దీంట్లో కేసు అరెస్ట్ అయ్యి జైల్లో ఇప్పటివరకు. అట్లాంటిది మొన్న రీసెంట్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా వచ్చింది. సో ఎంత కాదనుకున్నా నీ మీద కూడా అంటే ఆరోపణ ఉంది కాబట్టి, నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా 100% యూ షుడ్ హ్యావ్ అరెస్టెడ్, అంతే. అండ్ పైగా అసలు దీని మీద అనుమానాలు వ్యక్తం చేసి ముందు కేసు సాల్వ్ చేయమంది ఎవరో కాదు, నీ గవర్నరే, నీ గవర్నరే తగిలింది, ఏదో తేడా జరుగుతుంది, ఇదేమో చేసేస్తున్నాడు కొంచెం చూసుకోండి అంటేనే కదా అప్పటి నుంచి తవితే 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 ఇప్పటిదాకా ఇన్నొచ్చాయి. సో అప్పుడెప్పుడో పట్టిన తీగ కవిత మేడకు చుట్టుకోగా వయా కవిత కేజ్రీవాల్కి వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు ఈయన రిమాండ్కి వెళ్ళాడు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా అడుగుతారు. అంటిల్ అండ్ అన్లెస్ నిజ నిజాలు తెలుసుకునేంత వరకు నువ్వు ఎందుకు లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ అని పెట్టావు? సరే పెడితే పెట్టావు, అందరూ వచ్చి మొత్తం అప్పటిదాకా ఇంటింత డబ్బాలను కోటలు కోటలు కట్టేశారు, బుర్జు దుబాయ్ బిల్డింగ్లు కట్టేశారు. కట్టిన వెంటనే వెంటనే లిక్కర్ పాలసీ ఎత్తేసావు. అసలు ఎందుకు పెట్టావు, ఎందుకు ఎత్తేసావు? సరే పోనీ కొత్త లిక్కర్ పాలసీ తెస్తా అని చెప్పావు, ఇప్పటివరకు లేదు. అసలు ఏం జరుగుతుంది దీంట్లో? రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఈడీ సిబిఐ అందరూ దర్యాప్తు చేపట్టగా 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 ఇప్పుడు లాస్ట్కి ఈయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని చాలామంది అనుకున్నట్లు ఎలక్షన్స్ ముందు ఈయన అరెస్ట్ ఏది కుట్ర రాజకీయం కాదు, కుట్ర కోణం కాదు, ఏదీ కాదు. ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అవ్వాల్సిందే, మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి, అంతే తేడా. అంత గురించి ఇంకేం అంటే దీనికి సంబంధించి లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించట్లేదని, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని చెప్పి కోర్టుకి ఈడీ తెలియజేసింది. అంటే కనీసం నువ్వు ప్రూఫ్ తో మాట్లాడే ఉన్నా అనుకోవచ్చు, నాకేం తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు, ఎప్పుడు అడుగు నాకు తెలియదు నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఎవర్, అసలు లిక్కర్ అంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడితే, ఆ కవిత చెప్పినట్టు నిన్ను ఎందుకు తీసుకోరు రిమాండ్కి? నీ కళ్ళ ముందే ఆమె కూడా అరెస్ట్ అయింది, 5 రోజులు రిమాండ్ వేశారు, ఆమె ఏమీ చెప్పాల, మళ్ళీ 3 రోజులు అన్నారు, ఆమె ఏమీ చెప్పాల, ఈమె వల్ల కావట్లేదు అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్కి వేశారు. నీ కళ్ళ ముందే ఇంత జరిగినప్పుడు నువ్వు కూడా ఓహో ఏముందిలే మహాయిత రిమాండ్కి వేస్తారు, ఏదో ఒకటి చేసుకొని బెయిల్ పెట్టుకొని రావచ్చానికి రిలాక్స్ అయ్యావు, అంత మించి ఇంకేం లేదు. ఇది ఇదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. అంటే డిజిటల్ పరికరాలకు సంబంధించి పాస్వర్డ్స్ అడుగుతుంది ఆయన దగ్గర. ఏదైతే మొన్న ఆయన అరెస్ట్ అయ్యే ముందు ఆయన ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాలు, ఫోన్ అవ్వచ్చు, మిగతాయి పాస్వర్డ్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఈడీ చెప్తుంది. కర్మ ఏంటంటే పాస్వర్డ్ ఏదో ఉండాలండి, నాకు కూడా తెలియదు అంటున్నాడు అంట. అసిస్టెంట్లే వాడేవాళ్ళు, వాళ్ళకే తెలుసు. అసిస్టెంట్ ఏంటంటే ఆయన తీసేసాను ఈయన పెట్టి, ఈయన తీసి ఆయన పెట్టాడు, మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇది నా ఫింగర్ ప్రింట్తో పనిచేస్తుంది, అంత మించి నాకు ఇంకేమీ తెలియదు. ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు, అది నాకు తెలియదు. నేను అసలు ఎక్కువ వాడను, అసలు ఇది మా ఈ వాడే టైం నాకు ఉండదు. మొత్తం నేను ఢిల్లీ రాజ్యపాలనే చూసుకుంటా ఉంటా. చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప ఎవరితో మాట్లాడో నా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఓకే, దీంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఒకటి ఆయన పెట్టారు. అంటే ఇదే సమయంలో తీహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ ఏదైతే కలిగి ఉండటానికి అనుమతిని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ వంటి పుస్తకాలు జ్యుడిషియల్ కస్టడీలో చదవటానికి కోర్టు అనుమతి కోరారు అని చెప్పి లాయర్లు వాళ్ళు పెట్టారు. సామాన్యుడు సీఎం అయితే ఎలా పాలన చేయాలనే బుక్ కూడా ఏమైనా ఉంటే తెచ్చి చదివితే ఇక్కడి వరకు వచ్చేవాడు కాదుగా. అడ్డమైనవన్నీ చదువుతారు కానీ అసలు చదవాల్సినవి చదవరు వీళ్ళు. ఆమెను కూడా మొన్న కవితను కూడా అరెస్ట్ చేస్తే ఆమె ఏమో నాకు నా మంగళసూత్రాన్ని ఎలా చేయట్లేదు, నా చెవిదిద్దులు ఎలా చేయట్లేదు, నా ముక్కు పొడకు ఎలా చేయట్లేదు, నా మెట్టలు ఎలా చేయట్లేదు, నా గజ్జలు ఎలా చేయట్లేదు, నా గాజులు ఎలా చేయట్లేదు, ఆడదానికి ఉండాల్సినవి ఇవన్నీ, ఆడదానికి ఉండాల్సినవి అవన్నీ అమ్మ, ఆడది చేయాల్సిన పనులు కూడా నువ్వు చెయ్యి. అవి చేయకే కదా ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి,
అవి నువ్వు ఫాలో అవ్వాలి, మీతో వాళ్ళందరూ ఆడవాళ్ళు కదా, ఒక్కటివే ఆడదాని బా, వాళ్ళకి ఏం లేవా రూల్స్. ఆమె కూడా అలాగే చేసింది. ఆమెను చూసి ఇప్పుడు ఈయన తయారయ్యాడు, ఎందుకంటే ఆమె లేఖ రాసింది, ఆ నువ్వు నాకు పెన్ ఇస్తా అన్నావు, ఈయన ఇవ్వట్లేదు, నాకు డైరెక్ట్ గా పిటిషన్ వేసింది కోర్టులో. దానికి సంబంధించి ఏదైతే ఈడీ కోర్టు ఏదైతే చెప్పిందో అవన్నీ వాళ్ళు అక్కడ జరగట్లేదు, వాళ్ళు చేయట్లేదని వాడు పిటిషన్. నాకు బాడీ వాష్ కావాలి, షాంపూ కావాలి, కండిషనర్ కావాలి, స్క్రబ్ కావాలి, లేకపోతే పెడిక్యూర్ ఐటమ్స్ కావాలి. ఈ దరిద్రాలన్నీ నీ కొంపలో చూసుకో, ఇక్కడ ఏం ఉండవు. అక్కడ క్యాంటీన్ లో ఏ సబ్బు అమ్ముతుందో అదే వాడు, అందరూ అదే వాడుతున్నారు, నువ్వు అదే వాడు. అక్కడ ఏ పేస్ట్ ఇస్తే అదే తోముకో, అందరు అవే తోముతున్నారు, నువ్వు అదే తోముకో. అక్కడ ఏది ఉంటే అదే తిను, అందరు అదే ఇస్తున్నారు. పైగా నీకు స్పెషల్ పర్మిషన్ వచ్చింది కొంప నుంచి ఏమన్నా తెచ్చుకోవచ్చు, జంతికలు బొద్దింకలు అని తెచ్చుకో, తిను, వద్దంటే వదిలే, నష్టమేం లేదు. అక్కడే అందరికి ఉండాల్సిన రూల్స్ నీకెందుకమ్మా స్పెషల్ చెప్పు, అవసరమే ఉంది? నువ్వు పెద్ద ఏమన్నా దిగొచ్చా, ఒప్పుడు నువ్వేమైనా శుద్ధపూసావా? కాదు, అస్సలు కాదు, నువ్వే నేరస్తురాలు. ఇంకా చెప్పాలంటే నీ వల్లే కేజ్రీవాల్ నుంచి ఆ 13 మంది జైల్లో ఉన్నారు, 100% ష్యూర్ అది. అది అది మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, మీ నాన్నకి తెలుసు, మీ అన్నకి తెలుసు. అందుకే ఎవడు మాట్లాడని కూడా మాట్లాడి చావట్లా దీని గురించి, బయటకు వస్తే ఎక్కడ తంతారో అని అవన్నీ ఉన్నాయి. అయినా సరే ఎదురు తిరుగుతుంది, ఈమె ధైర్యం ఏంటో మెచ్చుకోవాలి. మొన్న ఏమో నేను కడిగిన ముత్యంలా వస్తాను, ఎందులో కడిగే ముత్యమా, మధ్యలో కడిగిన ముత్యమా, దేంట్లో కడగాలి నిన్ను, ఎక్కడ తిన్నా మెరుస్తుందిలే ముత్యం, దాని ఏం పెద్ద విషయం కాదు, అదే నీ ధైర్యం. ఇక అసలు విషయానికి వస్తే పెన్ను పేపర్ కావాలి, ఏం రాస్తావు పెన్ను పేపర్తో నువ్వు? ఇంకా స్కామ్లు ఎలా చేయాలో రాస్తావా? నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా నేర్పించే అంశాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను చూసి నేర్చుకునేవన్నీ ఉన్నాయా? అంతేనా? లేకపోతే కొంప నుంచి నాకు అది మెట్టలు గాజులు ఆడదానికి ఉండాల్సినవి అన్నావు. జైల్లో అందరు ఆడవాళ్ళు ఎలా ఉంటారో నువ్వు కూడా ఆడదానివి అయితే అలాగే ఉండు. లేదు నీకేమైనా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏమన్నా అడిగితే అడుగు, ఎందుకంటే మగాళ్ళు ఇలా ఉండాలి, ఆడాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి జైలు కంటూ. నీకేమైనా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వు వాటికి డిమాండ్ చేసుకో అమ్మా, అంతమించి నిన్ను ఎవరేం అడగరు. ఎందుకంటే 1000 మంది ఖైదీల్లో 1000 మంది ఖైదీలకు ఉండే రూల్స్ కాకుండా నీకేమో స్పెషల్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎవడని ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి? నీకేమైనా స్పెషల్ రూమ్ కావాలి ఎందుకు ఇవ్వాలి? నువ్వు చేసిన నేరానికి ఇంకా రుజువు కాలేదు అఫ్కోర్స్, ఆయనకి కోర్టులు అయితే నడుస్తుందిగా. మిగతా రిమాండ్ ఖైదీలు అందరూ కూడా నీతో పాటు, వాళ్ళు కూడా రిమాండ్ ఖైదీలేగా, వాళ్ళు కూడా నేరం చేసి వచ్చినట్టు కాదుగా, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవ్ అయితే తప్ప. అవునా? అప్పుడు వాళ్ళకు ఉండే రూల్సే నీకు ఉంటాయి. మరి వాళ్ళందరూ సహకరించినప్పుడు నువ్వెందుకు సహకరించావు? సేమ్ ఇలాగే ఇప్పుడు ఈమెను చూసే కేజ్రీవాల్ నేర్చుకున్నాడు. కేజ్రీవాల్ కూడా నాకు పెన్ను కావాలి, నాకు పేపర్ కావాలి, నాకు అది కావాలి. ఆ లాస్ట్కి ఈమెకేమో నా మంగళసూత్రం కావాలంటే ఈయన నాకు మెడలో లాకెట్ కావాలి. అవునా? జైల్లో నీకు ప్రార్థన చేసుకోవడానికి కూడా సదుపాయాలు ఉంటాయి అమ్మా. గుడిలో పూజ చేసేవాడికి గుడి సౌకర్యం ఉంటుంది, మసీద్ సౌకర్యం ఉంటుంది, చర్చ సౌకర్యం కూడా ఉంటుంది, సిక్కు సౌకర్యం కూడా ఉంటుంది. జైల్లో నువ్వు కావాలంటే పూజ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి బొట్లు కూడా పెట్టుకోవచ్చు, తిలకాలు పెట్టుకోవచ్చు, నెత్తినేసి కొట్టుకోవచ్చు, నేను అడిగేవాడు ఉండడు. గుడ్లు ఉన్నాయి, హ్యాపీగా అన్నీ చేసుకో. అవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటి భగవద్గీత అడుగుతున్నావు, ఆమె చదివింది కదా నువ్వు చదువుతున్నావు, ఆమె కూడా అది చదివే తప్పించుకుంది, రిమాండ్కి వచ్చింది. ఇప్పుడు నువ్వు అదే చదువుతున్నావు, ఇప్పుడు నువ్వు తీహార్కి వచ్చు, ఆమెను అండమాన్ పంపిస్తారు, నువ్వు కూడా పో అండమాన్.